నేను రాజకీయం రాకముందుకే నాకు కాలేజీలన్నీ ఉండే. నేను రాజకీయం రాకముందుకే ఈ ల్యాండ్స్ అన్నీ ఉండే. నాకు ల్యాండ్ బ్యాంక్ నాకు నా ఇన్స్టిట్యూషన్స్ 500 ఎకరాలు నడుస్తాయి. అంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ నాది. నాకు దగ్గర దగ్గర 700 ఎకరాల భూమి ఉంటుంది. అవన్నీ పూర్వం సందొచ్చినవి. నేను ఉన్నా కాలేజీ ఇప్పుడు కూడా ఉంటేనే ఉన్నా నేను. కానీ ఎవంది కబ్జా కాదు, ఎవంది గుంజుకునేది లేదు. ఎందుకంటే నా తన బోలెడు బ్యాంక్ బ్యాలెన్స్. నేను సమస్యలు నడిపిస్తాను, విద్యా సమస్యలు. ఏదో ఏదో గుడంబ బేరాలో, ఎక్సైజ్ బేరాలో, ఏదో అసంటి ఒక విద్యావేత్తను, విద్యాదాతను, లక్షల మందిని ఇంజనీర్లను తయారు చేసిన ప్రపంచంలో 1000 మందిని టాప్ వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తాను. నేను ఒక ఫార్మసిస్టులను తయారు చేస్తున్నాను. నా దగ్గర 10,000 మంది ఎంటెక్ టీచర్స్ చదువుతారు. ఒక 10,000 నా తన 200 కోర్సులు ఉన్నాయి. 200 కోర్సులు ప్రపంచంలో ఏ యూనివర్సిటీలో ఎక్కడెక్కడ యూనివర్సిటీలో కోర్సులు ఉన్నాయో అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఒక్కంతానే ఉన్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నాయి అవి. అంత పెద్ద సంస్థలు నడిపించేటువంటి ఎవడో పట్టుకొని దారిని పోయితాయా, నా తన డాక్యుమెంట్ ఉంది, నువ్వు దారిలో పెట్టుకును, నీ కొడుకులో పెట్టుకును, నీ భూమి పెట్టుకును అంటే నాకు అవసరం లేదు. ఎవడొచ్చినా బాజాబ్తా రుబాబ్ తోటి డబ్బులు ఇచ్చి కొంటా, 10 రూపాయలు ఇప్పించి కొంటా. మళ్ళన్న ఎప్పుడు 70 సంవత్సరాలు అయింది. నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, నాకున్న ల్యాండ్ బ్యాంక్ కానీ, నాకున్న బిల్డింగ్స్ కానీ, నాకున్న విద్యార్థులు కానీ, నాకున్న టీచర్స్ కానీ, వాళ్ళ కోసం నేను పనిచేస్తున్నాను. ఎవరైనా చూసిరా, 65,000 మంది ఇంజనీర్లు ఉంటారు నా దగ్గర, నా క్యాంపస్లో 65,000. 10 CBSE స్కూళ్ళు నడిపిస్తాను నేను. 2 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు నడిపిస్తా. పర్ఫెక్ట్గా రోజు 1,000 మందికి ఉచితంగా మందులు, భోజనము, ట్రీట్మెంటు, టెస్టులు అన్ని ఇస్తా. 1,000 మందికి రోజు. కొన్ని బస్సులు పెట్టి మా నియోజకవర్గంలో ఎవరికి ఏది వచ్చినా మొక్కల రీప్లేస్మెంట్ కానీ, గుండె ఆపరేషన్ కానీ, ఎంత పెద్ద రోగం కానీ 2, 3, 4 లక్షలది అయినా సరే రూపాయి లేకుండా చేస్తా. మళ్ళారే ఎవడో మాట్లాడతాడు, గాలి మాట్లాడతాడు, వచ్చిన జనగర భూ కబ్జాలు గురి భూమి ఎట్లా కబ్జా పెడతారా? ఎడ పెడతాడు, పెడితే ఊకుంటారా? పేపర్ ఊకుంటారా? భూమి ఊకుంటుందా? అవతల ఓనర్ ఊకోడా? ఎవడు ఊకుంటాడా? చిన్న పిల్లల భూ కబ్జా అంటే ఎవడు ఊకుంటాడు? ఒక ప్లాట్ వద్దని ఊకుంటారా? ఎవడని కబ్జా కబ్జా అంటే ఎట్లా? లేదా మినిస్టర్ అయిన దౌర్జన్యం చేసిందా? ఒక కంప్లైంట్ చూపి, ఒక రిపోర్ట్ చూపి. నా పైసలతోటి, నా పైసలతోటి, నా సొంతం డబ్బులతోటి, కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ తోటి, కొందరు సేవా సంస్థలతోటి ప్రతి గ్రామంలో రోడ్డు వేయించిన అయ్యాల, ప్రతి గ్రామంలో 130 గుళ్ళు కట్టించిన అయ్యాల, మా రండ్రి మేర్చాల 61 గ్రామాలు అద్భుతం చేసి పెట్ట. నేను గెలిచినాక చేస్తాను కదా, ఏమో చెప్పు. ఎంకటే చేసేలే, చేసినా గట్టిగా చెప్పు, చెప్పు. మంచి పని ఎందుకు చెప్పవు? సార్ మంచి పని చెప్పలేదా గట్టిగా? మీ ఎమ్మెల్యే కాదా, చేయలేదా? మరి అట్లా చేసినాం, రుబాబుతో చేసినాం, ప్రజలను ఓటు అడుగుతాం. మీకు పని చేసి ఓటు అడుగుతున్నాను నేను, మోసం చేసి అడుగుతలేదు నేను. కాబట్టి ప్రజలకు తప్పకుండా ఓటు హక్కు అడిగే మాకే ఉంది, ఓటు హక్కు మాకే ఉంది. ఎవరికి లేదు, ఎవరేం చేయలే. మేము పని చేసినాం, తప్పకుండా ఓటు అడుగుతాం, ప్రజలు మాకు తప్పకుండా ఓటేస్తాం.